దేశ న్యాయ వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు బయటకు వచ్చి నోరు విప్పితే వక్ర భాష్యం చెప్పారని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చెలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సభలో ఏపీ హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్, డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలుగువారి కార్యక్రమం అంతా ఏ రకంగా అయినా సరే డబ్బు సంపాదన అనేది ప్రధమ లక్ష్యం అయిపోయింది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని ఆరోజు ఆయన చెబితే, దేశం అంటే మట్టి, రాళ్ళు, మినరల్స్ ఇవి ఏరుకోవడం, దాని నుంచి డబ్బు సంపాదించుకోవడం అనే నమ్మకానికి పూర్తిగా వచ్చేసాం మనం. నేనేం చేశాను చేయలేదు అనేది అది వేరే విషయం. దానివల్ల కొన్ని దూషణ భూషణలు అన్నీ చాలా జరిగినాయి. అయితే ఒక్క విషయం మాత్రం చెబుతానండి, చిత్తశుద్ధిగా వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది అని నమ్మిన తర్వాతనే నేను ఆ పని చేశాను. నాతో పాటు మరొక ముగ్గురు మిత్రులు నమ్మి బయటకు వచ్చి ఆ రోజు కొందు విప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు. మహామేధావులు ఈ దేశంలో చాలామంది, చలమేశ్వర్ చాలా దురుద్దేశంతో ఈ పని చేసేవాడు అని చెప్పిన వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు అండి, మామూలు మనుషులు కాదు. రోజు కోటి రూపాయలు సంపాదించేవాళ్ళు వీళ్ళంతా. సిబిఐలో ఏం జరుగుతోంది, రిజర్వ్ బ్యాంకులో ఏం జరుగుతోంది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతుందంటే పరిస్థితి ఏదో బాగాలేదు, ఎక్కడో ఏదో తేడా వచ్చింది, తేడా వచ్చిందని చెప్పినాడు దుమ్మెత్తి పోసి చెప్పిన వాడి మీద. తర్వాత దేశం పాడైపోయిందంటే ఎవడు చేయగలిగేది ఏమి ఉండదండి.